ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని లైంగిక వేధింపుల కేసులో నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించి ఇప్పుడు ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే విచారణలో భాగంగా జానీ మాస్టర్ తాను చేసినటువంటి తప్పుని ఒప్పుకున్నాడు అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నాడా, అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పోలీసుల విచారణలో ఆయన చేసినటువంటి తప్పును ఒప్పుకున్నారు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈరోజు జానీ మాస్టర్ని కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి అయితే రిమాండ్కి అయితే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి మేడం, నిజంగా జానీ మాస్టర్ తాను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నాడా, లేదంటే కావాలనే పనిగట్టుకొని దీంట్లో కుట్ర కోణాన్ని చూస్తూ కొంతమంది జానీ మాస్టర్ని బ్లేమ్ చేసేటువంటి పని ఏదైనా చేస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు జానీ మాస్టరు చేశాడా లేదా అనేదానికి ప్రాథమికంగా ఆ అమ్మాయి 40 పేజీల కంప్లైంట్ ఇచ్చింది. మొదటి రోజు అందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏమన్నారంటే ఒక 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 పేజీ కంప్లైంట్ రాసి ఇచ్చి పడేసేస్తే అయిపోద్దా, అది ఇది అని మాట్లాడారు. అందులో ఏమీ లేదు, ఏమీ లేకుండా మొట్టి ఆరోపణలు ఉన్నాయి తప్పితే దానిలో ఏమీ సాక్ష్యాధారాలు ఏమీ లేవు, అది ఇది అని మాట్లాడారు. కొంతమంది అయితే అసలు చూసేవేది నిజాలు కాదు, విన్నదేది నిజాలు కాదు అన్నట్లుగా కూడా ఆ అమ్మాయి అంటే బాధితురాలు మీదే వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రకరకాలు వచ్చినాయి బయటికి. అయితే ఎన్ని వచ్చినా కానీ ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఎఫ్ఐఆర్లో మొదటి రోజు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సెక్షన్స్ మాకు అంత సంతృప్తికరంగా అనిపించలా. సరే, రెండో రోజు ఈ మొదటి రోజు ఈ కేసు జరిగింది అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కొంతమంది అత్యుత్సాహంతో మాట్లాడిన మాటల వల్ల కావచ్చు, ఏదైనా కానీ దీనిపైన ఇదేదో ఆషామాషి కేసు కాదు, చాలా సీరియస్గానే దీని గురించి ఆలోచించాలి అన్న ఉద్దేశంతో అసలు మనం మొదటగా విన్నప్పుడు అసలు ఎఫ్ఐఆర్ కాపీస్లో కానీ కంప్లైంట్ కాపీలో కానీ వాళ్ళ వయసులు ఎంత అని చూడలా. మొదటి రోజు ర్యాండమ్గా ఏం జరిగిందంటే అసలు మామూలుగా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయి కదా, జరిగే ఉండొచ్చు అన్న కోణంలో మాట్లాడాము. కానీ వాళ్ళు అంత ఇదిగా ముందుకు వచ్చేసేసి కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు, కావాలని ఇలా మాట్లాడుతున్నారు, మీకు సినిమా ఇండస్ట్రీ చౌకగా దొరికిందా అది ఇది అని చెప్పి చాలా చాలా ఒక రకంగా ఎట్లా అంటే ఆ అమ్మాయిని దుమ్మెత్తి పోసేలాగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది అని మాట్లాడుతున్నారు, అసలు ఈ ఆడవాళ్లే ఇంత అని అమ్మాయి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసేలా కొంతమంది కించిపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇవన్నీ చూసేసరికి అసలు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేస్తే ఆ అమ్మాయి 14 ఏళ్ల వయసులో D2కి సెలెక్ట్ అయింది. అయితే అయిన తర్వాత ఈయన 2 సంవత్సరాల తర్వాత నేనే ఆఫర్ ఇచ్చాను ఆవిడకి, ఆవిడ డాన్స్ నచ్చి అని జానీ మాస్టర్ ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. సరే, వచ్చింది, వీళ్ళ ట్రూప్లో జాయిన్ అయింది. 16వ సంవత్సరంలో వీళ్ళ ట్రూప్లో జాయిన్ అయిన తర్వాత బాంబేకి ఒక షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. అక్కడ హోటల్ రూమ్లో ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం జరిగింది ఆ అమ్మాయి. అయితే అక్కడికి ఎవరెవరు వెళ్ళారు అనేది చూసుకుంటే గనక జానీ మాస్టరు ఈ బాలిక అంటే తనకి 16 ఏళ్ళు కాబట్టి బాలిక అనాల్సిందే మనం, బాలిక జానీ మాస్టర్ అసిస్టెంట్స్ ఇద్దరు జెంట్స్ 4 కలిసి వెళ్ళారు. అక్కడనే మొదలైంది నాకు డౌట్. ఓకే, ఏంటి అంటే ఒక మైనర్ బాలికను తీసుకుని వెళ్ళేటప్పుడు తల్లినో తండ్రినో తీసుకుని వెళ్తారు. మామూలుగా అయితే ఏం చెప్తారు, హీరోయిన్లు ఫ్యామిలీలు వచ్చేస్తారు, వాళ్ళు మాకు ఆ ఫ్లైట్ టికెట్ కావాలంటారు, ఈ హోటల్ రూమ్ కావాలంటారు, ఈ తిండి కావాలంటారు, ఆ తిండి కావాలంటారు, మా ఇసుకిచ్చేస్తారని చెప్తారు. మరి అలాంటప్పుడు ఒక మైనర్ బాలిక వెంట కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? ఆ అమ్మాయి ఆ కంప్లైంట్లో రాసింది అది, మా అమ్మకి టికెట్ ఇవ్వనన్నారు అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది అని. ఓకే, అంటే
ఆమెని సెలెక్ట్ చేసుకోవటంలోనే వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఒక దృష్టితోనే సెలెక్ట్ చేసుకున్నాడు, దురుద్దేశంతోనే. అయితే అది అయిపోయిన తర్వాత బాంబే తీసుకెళ్లేటప్పుడు కూడా ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళాడు, చిన్న అమ్మాయి 16 ఏళ్ళు బాలిక. ఇప్పుడు అతను పని ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు, ఈ అమ్మాయి పని తీసుకునే పొజిషన్లో ఉంది. ఆ చిన్న వయసులో ఇది మంచి, ఇది చెడు, ఇది నా ఒక నష్టం, ఇతనికి ఒక దురుద్దేశం ఉంది, ఇట్లా చేస్తున్నాడు, ఇవన్నీ ఒక చిన్న అమ్మాయి బాలికకి తెలుస్తాయా అండి? అతనంటే పెద్దవాడు, యజమాని, అతనికి ఎంత వినయ విధేయతలతో ఉంటారు. పైగా ఇతన్ని కాదంటే నాకు అసలు ఈ ప్రొఫెషన్ ఉండదేమో, ఇలాంటి రకరకాల కారణాలతో ఆ అమ్మాయి ఓర్చుకుని ఉండొచ్చు. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఇంకా ప్రతిసారి ఈ అమ్మాయిని వేధింపులకు గురి చేయడు. ఈమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే ఇస్తున్నాడు, కానీ వేధింపులు అయితే ఉన్నాయి. అంటే ఏం మాట్లాడినా ఒప్పుకోవాలి, ఆయన ర్యాష్ మెంటాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటే ఇంక ఇతనితోటి కష్టము అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఓకే, బయటకు వచ్చి బయట ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటుంది. చేసుకుంటుంటే ఆ అమ్మాయి పని ఆ అమ్మాయిని కూడా చేసుకోనివ్వకోకుండా ఇప్పుడు అతనికి అంతకుముందు నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చిందని ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ నేషనల్ అవార్డు వచ్చిన పాటకు కూడా కంపోజింగ్ చేసింది ఆ అమ్మాయి. ఓకే, నిజానికి ఆ అమ్మాయికి బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయి. సుకుమార్ ఆ అమ్మాయి ప్రతిభని గుర్తించి ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చాడు పుష్ప 2లో. ఇన్ని ఆ అమ్మాయి వైపు జరుగుతూ ఉంటే ఇప్పటికే ఆ అమ్మాయిని నువ్వు ఇలా సొంతగా నువ్వు ఎదగటానికి వీల్లేదు అని చెప్పి అమ్మాయిని భయపెట్టడం, అది ఇది కాదు అంటే నువ్వు మతం మార్చుకో నిన్ను పెళ్లి చేసుకుంటాను అనటం, ఇలా రకరకాలుగా చేశారు అనేది ఆ అమ్మాయి 40 పేజీలు కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అదే రోజు ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా ఇచ్చింది చైర్పర్సన్. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కూడా ఎక్కడా సినిమా వాళ్ళకి బుద్ధి రానట్లు కొంతమంది వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఏమంటే ఆ రోజు ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు అనేది ఎవ్వరూ మొదటి రోజు మెన్షన్ చేయలే. అవును, ఏ రోజైతే నేను మెన్షన్ చేసి ఇది పోక్సో అట్రాక్ట్ అవుతుంది, దీనికి పోక్సో యాక్ట్ ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాత పోలీసులు మళ్ళీ బుద్ధి మార్చుకుని పోక్సో పెట్టారు. వీళ్ళేమంటారు, అప్పటి నుంచి జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు? మరి ఆ అమ్మాయి ప్లేస్లో మీ అమ్మాయి మీ చెల్లెలో ఉంటే కూడా మీరు ఇలాగే మాట్లాడతారా తోలుమందంగా? ఆలోచించాలి కదా, ఎంత భయపడి ఉంటుంది. ఒక చిన్న ఈవిటైజింగ్ చెప్పుకోవటానికి ఇంట్లో భయపడతారు రేపటి నుంచి కాలేజీకి పంపరేమోనని. ఇన్ని ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేసేసి మా ఇండస్ట్రీ మీద బుర్ర చల్లుతున్నారు, మా ఇండస్ట్రీ మీద బుర్ర చల్లుతున్నారు. పైగా దీన్ని అసలు మొత్తం విషయాన్ని పక్కతో పట్టించడానికి దీనికి ఒక రాజకీయ రంగు పులుముతున్నారు. ఇది మరింత నేరం. మీరు సమస్య పరిష్కారానికి కానీ ఇలాంటి నేరాలు ఘోరాలు జరగటానికి ఆపేదానికి మీరు ఏమన్నా సాయం చేస్తే మంచిది, కానీ అది రానప్పుడు నోరు మూసుకుని ఉండండి. నా ఉద్దేశం అది. అయితే అసలు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అసలు ఇప్పుడు ఈ సంబంధం లేని మనుషులు పోరాటాలు చేస్తేనే 2013లో మీరు ఏదైతే సంబంధం లేని మనుషులు అంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ పోరాటాలు చేస్తేనే ఉద్యమాలు చేస్తేనే 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. అంటే చట్టం ఊరికే ఇచ్చేస్తారా? మీరు ఏదో సినిమా తీసి రిలీజ్ చేసినట్టు కాదు కదా. మరి అక్కడ ఆఫీసుల్లో భద్రంగా ఉంటాయి అనుకున్న ఆఫీసుల్లోనే వేధింపులు జరుగుతున్నప్పుడు మాకు ఒక ఆఫీసే లేదు కదా, మేము ఒక రూఫ్ కిందే పనిచేయం కదా అని చెప్పే మీరు, మీ దగ్గర వేధింపులు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. పైగా అవకాశం ఇచ్చేవాడు ఒకడు, తీసుకునేవాళ్ళు ఒకళ్ళు, అక్కడే సగం ఇబ్బంది వస్తుంది. ఆడిషన్స్ దగ్గర నుంచి మీ కాస్టింగ్కి వచ్చి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచే కమిట్మెంట్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచే వేధింపులు స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ తెలుసండి వీళ్ళకి. తెలిసి చాలా కన్వీనియంట్గా ఇవాళ జానీ మాస్టర్ని వెనకేసుకురావటం కోసం వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు.
సరే మాట్లాడండి, చట్టం అనేది ఒకటి ఉంది. మొదటి రోజు చిన్న పేపర్ అన్నారు, ఇప్పుడు 40 పేజీల కంప్లైంట్ వచ్చింది బయటికి. వాటిలో 40 పేజీల కంప్లైంట్లో కనీసం ఒక 2 కంప్లైంట్లు అయినా వాస్తవాలు ఉండవా? 2 కంప్లైంట్లు. అసలు పోలీసుల విచారణలో జానీ మాస్టరే తాను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది అనే ప్రచారం ఒకవైపు జరుగుతుందా? ఇంకొక వైపు ఏం జరుగుతుంది అంటే, నా మీద ఎవరు కుట్ర చేశారో నాకు తెలుసు, నేను బయటకు వచ్చాక వాళ్ళ సంగతి చూసుకుంటాను అని జానీ మాస్టర్ అన్నాడని కూడా వస్తుంది. అందుకని ఇవేవి మనం ఇప్పుడు నమ్మటానికి వీల్లేదండి. ఒకటే, రేపు అతన్ని పోలీస్ కస్టడీకి కోరారు, వారం రోజులు పోలీస్ కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజులు పోలీస్ కస్టడీలో 14 రోజులు రిమాండ్ పోలీస్ కస్టడీ వేరు, రిమాండ్ వేరు. పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు వాళ్ళు విచారణ చేయటానికి. అంటే బాగా నేరం జరిగింది అని నమ్మకం ఉన్న కేసుల్లోనే విచారణ అడుగుతారు. మామూలుగా అయితే విచారణ అడగరు, కస్టడీకి అడగరు పోలీసులు. సరే, వీళ్ళు కస్టడీకి అడుగుతున్నారు, ఇది ఇప్పుడు హై ప్రొఫైల్ కేసు అయిపోయింది. సో చాలామంది దృష్టిలో పడిపోయింది ఈ కేసు. అందుకని ఇదేదో ఆషామాషిగా ఏదో శనగల దీన్ని చేయగడుక్కున్నా ఉన్నట్టు చేస్తానంటే కుదరదు ఇక్కడ. అయితే రేపు విచారణలో జానీ మాస్టరు, జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అంటాడా, లేకపోతే ఈటింగ్ షుగర్ ఎస్ పాప అంటాడా అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు విచారణ అక్కడ వాళ్ళు ఒక క్వశ్చన్ తయారు చేసుకుంటారు. నువ్వు ఏదో అబద్ధాలు చెప్దావని ఏవో, నాకు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనేలాగా జానీ మాస్టర్ చెప్తానంటే నడవదండి. జానీ మాస్టర్ కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆధారాలు చూపించి మరీ అడుగుతారు. ఇప్పుడు ఈ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్నదానికి కూడా అంత ఈజీగా ఏం వదిలిపెట్టరు. వాళ్ళ దగ్గరుండే ఆధారాల ప్రకారం వాళ్ళు అడుగుతారు. వీళ్ళు చెప్పాల్సిందే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ విచారణలో వచ్చిన అంశాలు, ఈ కంప్లైంటు, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది మనం ఎదురు చూద్దాం. అయితే పోక్సో కేసు పెట్టారు కాబట్టి దాదాపు 90 రోజుల లోపు, మామూలు చట్టం ప్రకారం అయితే 60 రోజుల లోపు ఛార్జ్ షీట్ వేసేయాలి, 90 రోజుల లోపు ట్రయల్ మొదలెట్టేసేయాలి. ఆ చట్టంలో ఉన్న ప్రత్యేకతే అది. కాబట్టి ఏంటంటే ఇది ఫాస్ట్గానే ఒక కొలిక్కి వస్తుంది అనిపిస్తుంది. ఓకే, మరి ఈలోపు చాలామంది గొంతులు జించుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఎవరంటే వాళ్ళు వచ్చేసేసి కంప్లైంట్లు పెట్టేస్తే ఏమీ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఏమీ చేయలేని వాళ్ళు ఎందుకు భయపడాలి? అసలు పోక్సో ఎందుకు పెడతారు? సరైన ఆధారాలు లేకపోతే అసలు ఎందుకు ఆ కేసు నమోదు చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మొదటి రోజు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి నన్ను బెదిరించాడు ఇట్లాంటి వాటికి సంబంధించిన సెక్షన్లు పెట్టారు. ఈ 40 పేజీల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోక్సో పెట్టారు. అంటే ఏదో ఆధారాలు ఉండబట్టే పెట్టారు. ఈలోపు మీరు మీ ఇష్టానికి ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు చేసేస్తున్నారు, అల్లేసుకుంటున్నారు. అసలు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మాట్లాడటం ఎక్కువైపోయిందని ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక పెద్ద ఆయన వచ్చేసేసి ఇది రాజకీయపరమైన వచ్చు, అసలు ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అని మాట్లాడుతున్నాను. అసలు చంద్రబాబు నాయుడు ఇంత పని లేకుండా ఉన్నాడా? నాకేం అర్థం కాలేదు. ఒక్క క్షణం నిర్ఘాంతపోయినంత పని అయింది. చంద్రబాబు నాయుడు ఇంత ఖాళీగా ఉన్నాడా? అంటే ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కలిగి ఉండంటారు, ఏం చేయాలో అర్థం కాక. ఇప్పుడు కొంతమంది దృష్టిలో పడాలి వాళ్ళు, అందుకోసం అని చెప్పి ఆ దృష్టిలో పడటం అనే జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బు వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. అందుకని ఏది ఏమైనా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము. కానీ ఇక్కడ లైంగిక వేధింపులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి అన్నది నిర్వివాదాంశం. ఉన్నాయి కాబట్టే అవేవి బయటికి రాకుండా డబ్బాలో పెట్టి దాచిపెట్టాలనుకుంటున్నారు. కాబట్టే మీరు ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఈరోజు వరకు మీరు బయట పెట్టట్ల. ఎవరి పరువులో పోతాయి, ఎవరి కాపురాలో కూలిపోతాయి, ఎవరికి ఇప్పటిదాకా కట్టుకున్న అంతస్తులు కూలిపోయే ప్రమాదం ఉంది. గాలిమేడలు కూలిపోయేటట్లున్నాయి, అందుకు అద్దాల మెడలు కూలిపోయేటట్లున్నాయి. అందుకే అన్న వీధికి బయటికి రావడివ్వట్ల. ఓకే, మీరు బయటికి రానివ్వండి. ఎస్, ఈ సమస్య మనకుంది, ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకుందాం? తెలిసిన వాళ్ళు 4 ఉంటారు, కూర్చోండి మాట్లాడండి, నిపుణులు ఉంటారు.
ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే యూట్యూబ్లో కూర్చొని వాగే వాళ్ళకి మాకేమీ తెలియకపోవచ్చు, కానీ తెలిసిన మేధావులు సమాజంలో చాలామంది ఉంటారుగా, వాళ్ళని పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, సమస్య పరిష్కారం చేసుకుందాం అనుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు సమస్యే లేదని బొకాయించే బదులు ఆ సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కారం చేసుకుంటే మంచిదేగా. అలాంటివి చేయకోకుండా వీళ్ళు ఎవరికి వాళ్ళు ఎక్కడో పెద్దలు ఎవరో ఉన్నారు, వాళ్ళ ప్రాపకం కోసం వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అండి, ఒకటి ఆడపిల్లలపైన వేధింపులు అనే విషయానికి మట్టుకు కులము, మతము, ప్రాంతము, రాజకీయాలు వీటితో సంబంధం లేదు, వృత్తులు వీటితో సంబంధం లేదు. అందుకని అందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆ అమ్మాయికి జరిగింది, రేపు ఇంకొకళ్ళకి జరగవచ్చు, రేపు ఇంకొకళ్ళకి జరగవచ్చు, ఇవాళ ఈ మాట్లాడే సోకాళ్ళు మనుషుల ఫ్యామిలీలో వాళ్ళకి కూడా జరగవచ్చు, అప్పుడు ఇట్లాగే నోరు మూసుకుంటారా? అందుకని ఏది ఏమైనా ఇది నిష్పక్షపాతమైన అలాగే ఒక సున్నితమైన అంశం. ఇది ఒక సెన్సిటివిటీతోటి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విచారణలో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని